అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వానాకాలం అపరాల సాగులో యాజమాన్యం. క్యాబేజీ కాలీఫ్లవర్ చిక్కుడు జాతి పంటల్లో కలుపు నివారణ. అంజూరా సాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న అపరాల పంటలు పెసర మినుము. మినుము పెసర్లను మూడు కాలాల్లోనూ సాగు చేస్తారు. తొలకరిలోనూ అలానే రబీ మరియు వేసవి పంటలుగా మినుము పెసరను సాగు చేస్తారు. వీటిని పచ్చిరొట్ట పైరుగా లేదా అంతర పంటలుగా సాగు చేస్తే నత్రజని అంది భూసారం పెరుగుతుంది. ఈ పంటల సాగులో చీడపీడల సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ నూతన రకాల సాగు మేలైన యాజమాన్యం చేపట్టడం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే సాగుకు సమాయత్తమయ్యే ముందు ప్రాంతానికి తగ్గ రకాలను ఎన్నుకొని యాజమాన్య మెలకువలను పాటిస్తే అధిక దిగుబడులను ఆర్జించవచ్చంటూ వానాకాలం అపరాల సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి ప్రభాకర్ రెడ్డి. మనకి సాధారణంగా ఈ పెసర లేదా మినుము పంట అనేది జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ రెండు పంటలు కూడా తక్కువ పంట కాలం కలిగిన పప్పుధాన్య పంటలు. ఈ రెండు పంటల్లో కూడా మనకి విత్తుకోవడం ద్వారా పంట మార్పిడి చేసే అవకాశం ఉంటుంది. నేల కూడా భూసార పరిరక్షణ జరిగి నేల సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడిలో విధానంలో ఈ యొక్క పప్పుధాన్య పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సాగు విధానం కనుక చూసినట్లయితే ఈ పెసర మినుము పంటలు అనేది బరువైన నల్లరేగడి నేలలకు దాంతోపాటు బలం కలిగిన ఎర్ర నేలలు కూడా చాలా అనుకూలం. నీరు ఆగని నేలలకు చాలా అనుకూలమైన పంట. విత్తనం యొక్క మోతాదు కనుక చూసినట్లయితే 1 ఎకరాకు 6 నుంచి 8 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. పెసర పంటలో కనుక రకాలంగా చూసినట్లయితే మనకు WGG 42 అనే తక్కువ పంట కాలం కలిగిన రకం 60 నుంచి 65 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. దాంతోపాటు MGG 295, MGG 347 అనే రకాలు కూడా మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన రకాలు. ఈ రెండు రకాల్లో కనుక మనం విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే మనకు సాధారణంగా 1 కేజీ విత్తనానికి థిమిడాక్లోపిడ్ లేదా 5 గ్రామ్స్ థయామిథాక్జిన్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి 1 ఎకరా సరిపోయే విత్తనానికి 200 గ్రాముల రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని గురించి 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని దానికి 10 గ్రాముల బెల్లం కలిపి 1 పానకంలాగా తయారు చేసి దాన్ని విత్తనంపై వెదజల్లి తర్వాత ఈ యొక్క 200 గ్రామ్స్ రైజోబియం తోటి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి మనకి నేలలో భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు మినువులో కనుక అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే మనకి సాధారణంగా PU 31 అనే రకం మన ప్రాంతానికి చాలా అనుకూలం. దీంతోపాటు LBG 752, LBG 787, TBG 104, GBG 1 అనే రకాలు కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు. 75 నుంచి 85 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. దీంట్లో కూడా మనకి సాధారణంగా ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రామ్స్ అయోమిథాక్సిన్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 200 గ్రాముల రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో కనుక రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే 1 ఎకరాకి పంట విత్తేటప్పుడు 1 DAP బ్యాగ్ను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా మనకు సూటి ఎరువులు కనుక తీసుకున్నట్లయితే 165 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు 18 కిలోల యూరియాను వేసుకోవాలి. మనం కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే పంట విత్తేటప్పుడు విత్తిన 48 గంటల లోపు
పిండి మిథలనే కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవాలి. ఒక ఎకరాకి ఒక లీటర్ కలుపు మందు సరిపోతుంది. ఎప్పుడైతే పంట విత్తిన తర్వాత పై నుంచి వచ్చే కలుపును కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇమాజెత్పిర్ అనే కలుపు మందుని 250 ml ఒక ఎకరాకు సరిపోతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఈ రెండు పంటల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు, తర్వాత వచ్చే కనుక కోడాప్టెరా లద్దె పురుగులు అనేవి కూడా మనం కరైన సమయంలో మనకు పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంటను దక్కించుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ రెండు పంటల్లో మనకి నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే అంటే ఎప్పుడైతే పూత దశ కానీ కాయ ఏర్పడే దశలో మనకి నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి యాంత్రీకరణ ద్వారా ఈ పంటను కోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ స్వల్పకాలిక రకాలని స్వల్పకాలిక పంటలైన ఈ పప్పుధాన్య పంటలు మనం వానాకాలంలో కనుక వేసుకున్నట్లయితే తర్వాత వేసుకునే యాసంగిలో వేసుకునే వేరుశనగ కానీ యాసంగిలో వేసుకునే మిరప పంటలకు కూడా పంట మార్పిడి జరిగి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువుగా కానీ లేదంటే పంటగా కానీ మనం కనుక ఈ యొక్క మినుము లేదా పెసర సాగును కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. నిత్యం తడులిచ్చి సాగు చేసే కూరగాయ పంటల్లో ఎప్పుడూ కలుపు సమస్య ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కూలీలతో కలుపు తీస్తూనే ఉంటారు. కూరగాయ పంటల్లో చాలా వరకు కలుపు పుట్టకుండా వాడే రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ కలుపు చంపడానికి వాడే మందులు మాత్రం కొన్ని పంటలకే పరిమితమై ఉన్నాయి. బెండ, వంగ, టొమాటో పంటల్లో వాడదగ్గ కలుపు మందుల గురించి నిన్న మొన్నటి అన్నదాతలో చూసాం కదా. ఇప్పుడు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుడు, గోరుచిక్కుడు పంటల్లో వాడదగ్గ కలుపు మందుల గురించి విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏఎస్ రావు నుంచి తెలుసుకుందాం. పైర్లలో రెండు చిక్కుడు, గోరుచిక్కుడు కూడా రెండు ముఖ్యమైనవి. ఈ గోరుచిక్కుడు అనేది దాదాపుగా సంవత్సరం పొడుగుతా ప్రత్యేకించి వేసవిలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ చిక్కుడు మాత్రం ఎక్కువగా ఖరీఫ్ రబీ సీజన్లో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా చెట్టు చిక్కుడు మనకి ఎక్కువగా కొన్ని ప్రాచుర్యం వచ్చింది. అలాగే గోరుచిక్కుడు చూసుకుంటే ఈ రెండు పైర్లు కూడా విత్తిన వెంటనే మనకి కలుపు రాకుండా చేసుకోవడానికి ఏంటంటే ఈ పెండుమితిలినన్ని మందు వాడుకోవచ్చు. ఈ పెండుమితిలినన్ని మందు వాడుకుంటే ఎకరానికి ఒక లీటర్ 20 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత 15-20 రోజులు వ్యాధిలో 2 సార్లు అంతఃకృషి చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే అంతఃకృషి కుదరదో అన్ని రకాల కలుపుని ప్రత్యేకించి గడ్డిజాతి మొక్కలు కానివ్వండి, తుంగ, కొంతవరకు వెడల్పాటు మొక్కలను కూడా నిర్మూలించడానికి గోరుచిక్కుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోరుచిక్కుడులో మనం ఎకరానికి 250 ml ఇమజితాఫిర్ అనే మందు ఉంది. ఇది మార్కెట్లో పర్షూటు, దీనమాజు, లాగామా అనేటువంటి పేర్లతో అనేక పేర్లతో దొరుకుతుంది. వీడ్ బ్లాకు ఇది కనుక పిచికారీ చేసుకుంటే గోరుచిక్కుడికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల కలుపుల్ని కూడా గోరుచిక్కుడు చిక్కుడులో మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది. మనకి క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా చూసుకుంటే మనకి ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ నాటడానికి ముందే మనం ఈ ఆక్సిఫ్లోరోపెన్ అనే మందు ఎకరానికి 200 ml వాడుకోవాలి. నాటిన తర్వాత మాత్రం ఇక్కడ వెడల్పాటాకు మొక్కలను కంట్రోల్ చేయడానికి ఎటువంటి మందులు లేవు. మనకున్న మందు ఏంటంటే ఈ ప్రొపాక్వైజాపాప్ అనే మందు మాత్రమే ఎకరానికి 0.5 L వాడుకుంటే ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంగ ఈ మూడు పైర్లకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం గడ్డిజాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. వెడల్పాటాకు మొక్కల్ని, తుంగజాతి మొక్కల్ని కంట్రోల్ చేయడానికి మాత్రం ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో లేవు. రేపటి అన్నదాతలో పండ్ల తోటల్లో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయం కూడా వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. సరికొత్త పంటలు, కొత్త రకాలు, ఆధునిక సాగు పద్ధతులు అన్నీ కలగలిసి పంటల సాగు కొత్త పుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ అధికంగా ఉన్న పంటలను సాగుకు ఎంచుకొని వ్యవసాయంలో తిరుగులేదని నిరూపిస్తున్నారు మన రైతులు. పండ్ల తోటల్లో ఒకటైన అంజూరాలో పోషక విలువలు మెండుగా ఉండి ముఖ్యంగా రక్త వృద్ధికి కావలసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి అంజూరా దివ్యమైన ఫలంగా చెబుతారు. దీనిని నేరుగానే కాక ఎండు ఫలంగాను, జామ్ రూపంలోనూ వాడుకోవచ్చు. దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ ఈ పంట సాగు విస్తీర్ణం, వినియోగం ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. అయితే మార్కెట్ పరిమితికి తగ్గట్టుగా ఉన్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో వేసుకుని సాగు చేసుకుంటే రైతుకు రిస్క్ తగ్గి నమ్మకమైన రాబడి వస్తుంది. నాటిన 6 నెలల నుంచి అంజూరా నుంచి ఫలసాయం మొదలై నిరంతరాయంగా కాపు కాస్తుంది.
తాజా ఫలంగా అమ్ముకోలేనప్పుడు ఎండబెట్టి ఎండు ఫలంగాను మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అంజూరా మొక్కలు నాటుకోవడానికి అనువైన సమయం. క్రొత్తగా అంజూరా సాగు చేసే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈ రోజు అన్నదాతల చూద్దాం. అంజూరా ఉష్ణమండలపు పంట. వాతావరణ ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల సెల్సియస్. పొడి వాతావరణం ఉండి కొద్ది వర్షపాతం కలిగిన ప్రదేశాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. అదే కాయలు పక్వానికి వచ్చే సమయంలో వర్షాలు ఉన్నట్లయితే కుంకుమ తెగులు ఆశిస్తుంటుంది. అంతేకాక నాణ్యత తగ్గి కాయలు పగిలే ఆస్కారం ఉంటుంది. అంజూరాను తేలికపాటి ఇసుక నేలల నుంచి బరువైన బంక నేల వరకు అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు. బాగా లోతైన నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్నట్లయితే ఆమ్ల భూములు కూడా అనుకూలం. ఉదజని సూచిక 6.0 నుంచి 6.5 ఉండాలి. కొద్దిపాటి చౌడు నేలల్లో కూడా పెరుగుతుంది. అంజూరాలో అంతర్జాతీయ స్థాయిలో సెలెస్టి, బ్రన్స్విక్, బ్రౌన్ టర్కీ మార్సిలిస్, ఆడ్రియాటిక్ జెనోవా, పర్పుల్ జెనోవా అనే రకాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని పూనా అనే రకం దక్షిణ భారతదేశం అంతటా బాగా పేరు పొందింది. బ్రౌన్ టర్కీ, డయానా, దినకర్ మరియు బళ్ళారి రకాలు కూడా సాగులో ఉన్నాయి. మన ప్రాంతంలో అధికంగా పండించే పూనా రకం అంజూరా కాయలు గంట ఆకారం కలిగి మధ్యస్థ సైజులో ఉంటాయి. ఒక్కో కాయ బరువు 42 గ్రాముల వరకు ఉంటుంది. ఈ కాయలు పలుచని తోలుతో లేత ఊదారంగు కలిగి ఉండి గుజ్జు ఎర్రగా ఉంటుంది. కాయలు మంచి సువాసన కలిగి ఉంటాయి. సాధారణంగా అంజూరాను కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బాగా ముదిరి 2-3 సంవత్సరాల వయస్సు కలిగిన కొమ్మలను ఎంచుకుని అందులో నుంచి 1.5 నుంచి 2 సెంటీమీటర్ల మందం, 20 నుండి 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మలను నారుమడి పెంపకానికి వాడుకోవాలి. వీటిని కత్తిరించిన 24 గంటల లోపు నారుమడిలో నాటుకోవాలి. నాటే ముందు కొమ్మ పైభాగానికి బ్లైటాక్స్ పూయాలి. కింది భాగాన్ని వేర్లు త్వరగా వచ్చే హార్మోన్ల ద్రావణంలో ముంచి నాటితే నారుమడిలో ఎక్కువ వేర్లు వచ్చి త్వరగా నిలదొక్కుంటుంది. నారుమడిలో బాగా పెరిగిన 12 నుండి 15 నెలల వయస్సు కలిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వాడుకోవాలి. ప్రధాన పొలాన్ని బాగా దున్నుకోవాలి. పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత వరుసల మధ్య 10 అడుగుల దూరంలోనూ, మొక్కల మధ్య 8 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఎకరాకు దాదాపు 500 మొక్కలు పడతాయి. అదే సాధారణ పద్ధతిలో అయితే 4 నుంచి 6 మీటర్ల దూరంలో ఎకరాకు 150 మొక్కలు వేసేవారు. 1.5 అడుగు పొడవు, వెడల్పు, 1.5 అడుగు లోతు కలిగిన గుంతల్లో నాటుకోవాలి. తొలకరి వర్షాలు మొదలవగానే గుంతల నుంచి తీసిన మట్టిలో 1/2 కిలో సూపర్ ఫాస్ఫేట్, 3 గంపలు కుళ్ళిన పశువుల ఎరువు లేక గంప వర్మి కంపోస్ట్, 100 గ్రాముల ఫాలిడాల్ పొడిని కలిపి గుంతను నింపాలి. నింపిన గుంత మధ్యలో అంటుమొక్కను నాటుకుని ఏదైనా కర్రతో ఊతమివ్వాలి. నాటిన మొక్కలకు సమృద్ధిగా నీరు పెట్టాలి. నాటిన మొదటి సంవత్సరం మొక్కను కాయనీయకుండా ఉండటమే మేలు. అంజూరాలో కత్తిరింపులు ప్రధానమైనవి. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలో 1/3 భాగానికి కత్తిరించి దాని నుంచి 3 లేక 4 బలమైన పక్క కొమ్మలు వచ్చేలా చేయాలి. ఈ పక్క కొమ్మలు అన్నీ సమాన దూరంలో ఉండేటట్టు చూడాలి. ఇవి 6 నుండి 8 సెంటీమీటర్ల మందం పెరిగాక వీటి నుంచి వచ్చే ద్వితీయ కొమ్మలపై పూత, కాయ వస్తాయి. 2వ సంవత్సరంలో ప్రధాన శాఖ నుంచి వచ్చిన ద్వితీయ శాఖల అర్ధభాగాన్ని కానీ లేక 3వ భాగాన్ని కానీ తీసివేసి వాటి నుంచి కాయలు వచ్చేలా చూడాలి. మొక్కలు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కత్తిరింపులు చేయడం మొదలుపెట్టాలి. కాండంపైన వచ్చిన తృతీయ శాఖలకు 6 లేక 9 కణుపులుంచి
మిగిలిన భాగాన్ని కత్తిరించాలి. కత్తిరించిన ప్రదేశానికి బ్లైటాక్స్ పోయాలి. మొక్క ఒక్కింటికి సంవత్సరానికి 2 సార్లు పండ్లు కాయని సమయంలో కొమ్మలు కత్తిరించడానికి ముందు 30 నుండి 40 కిలోల పశువుల ఎరువును వేయాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో తేలికపాటి కత్తిరింపులు చేయాలి. కత్తిరింపుల వల్ల చెట్టు పెరుగుదలను అదుపులో ఉంచడమే కాకుండా పండు నాణ్యత పెరుగుతుంది. అంజూరా నీటి ఎద్దడిని తట్టుకోలేదు. నీటి ఎద్దడికి లోనైతే దిగుబడులు తగ్గుతాయి. తేలిక నేలల్లో వేసవిలో 3 రోజుల వ్యవధిలో నీటినివ్వాలి. కాయ పెరిగే సమయంలో నెలకు 2 సార్లు నీరు కడితే కాయ పరిమాణం పండు నాణ్యత పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిని ఉపయోగించి దిగుబడులను నాణ్యమైన పండ్లను పొందవచ్చు. నీటి ఎద్దడి లేని ప్రదేశాల్లో అంజూరాను పెంచినట్లయితే మొక్కలు 3 సంవత్సరాలు వచ్చే వరకు అంతర పంటగా కూరగాయలను వేసుకోవచ్చు. చౌడు భూముల్లో అంజూరాను వేసుకుంటే వర్షాకాలంలో జనుము లేక పిల్లి పెసర లాంటి పంటలు వేసుకొని పూత సమయంలో నేలలో దున్నివేయడం ద్వారా నేల స్వభావాన్ని అనుకూలంగా మలుచుకోవచ్చు. ఎరువులు సమతుల్యంగా వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పండ్లను పొందవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా అందజేస్తే నేల స్వభావం అనుకూలంగా మారడమే కాక మొక్కలో సూక్ష్మధాతు లోపాలు అరికట్టబడి కాయ నాణ్యత పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో వర్మి కంపోస్ట్ 2 కిలోలు లేదా పశువుల ఎరువు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 కిలోల నుంచి 5 కిలోల వరకు పెంచుకుంటూ 5వ సంవత్సరం వరకు వేసుకోవాలి. ఆముదం లేదా వేపపిండిని మొదటి సంవత్సరంలో 1 కిలో, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కిలో చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువులతో పాటుగా రసాయనిక ఎరువులను కూడా ఇవ్వాలి. మొదటి సంవత్సరం ఒక్కో మొక్కకు 100 గ్రాముల యూరియా, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 2వ సంవత్సరం ఒక్కో మొక్కకు 200 గ్రాముల యూరియా, 400 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 3వ సంవత్సరం ఒక్కో మొక్కకు 300 గ్రాముల యూరియా, 600 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 4వ సంవత్సరం ఒక్కో మొక్కకు 400 గ్రాముల యూరియా, 800 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 400 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 5వ సంవత్సరం ఆ పైన ఒక్కో మొక్కకు 500 గ్రాముల యూరియా, 1000 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ ఎరువులను 3 సమభాగాలుగా చేసి సంవత్సరంలో 3 సార్లు ఫిబ్రవరి మార్చిలో 1సారి, జూన్ జూలైలో 1సారి, అక్టోబర్ నవంబర్లో కత్తిరింపుల తర్వాత 3వసారి వేసుకోవాలి. వర్షాధార పంటల్లో ఎరువుల మోతాదు కొద్దిగా తగ్గించి వర్షాకాలంలో మరియు అక్టోబర్ నవంబర్ నెలల్లో కత్తిరింపుల తర్వాత 2 సార్లు మాత్రమే వేసుకోవాలి. అంజూర మొక్కలు నాటిన 7-8 నెలల నుంచే పూత పూసి కాయలు కాస్తాయి. ప్రతి ఆకు దగ్గర ఒక్కో కాయ కాస్తుంది. నాటిన 3వ సంవత్సరం నుంచి దిగుబడులు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు 150 నుండి 200 పండ్ల దిగుబడి వస్తుంది. అంజూరా కాయలన్నీ ఒకేసారి కాకుండా మార్చి ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు ప్రతిరోజు పక్వానికి వచ్చిన కాయలను కోసి ఎప్పటికప్పుడు మార్కెట్కు పంపాలి. కాయలు ఆకుపచ్చ నుంచి లేత ఊదారంగుకు లేదా ఎరుపుగా మారడం, కాయ మెత్తగా మారడం, కాయ చివరి రంధ్రం తెరుచుకొని లేత గులాబీ రంగులో కనపడటం వంటి లక్షణాలు కాయ పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు. దీనిని బట్టి కాయలను కోత చేయాలి. దగ్గరి మార్కెట్కైతే బాగా పక్వానికి వచ్చాక, దూరపు ప్రాంతానికి కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడు కోసి అమ్మకం చేసుకుంటే అంజూర సాగు లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం.
కూరగాయల సాగుతో రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు. ముఖ్యంగా ఖండవల్లి, ముక్కామల, మల్లేశ్వరం, అన్నవరప్పాడు, కడింపాడు గ్రామాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ గ్రామాలన్నీ తణుకు నుంచి రావులపాలెం వెళ్లి 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో మార్కెట్ సదుపాయం సైతం అనుకూలంగా ఉందని సాగుదారులు చెబుతున్నారు. అన్నవరప్పుడు ఇలా కండవల్లి అన్ని కూడా మెట్ట భూమి దొండపాదులు బాగా అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. దిగుబడి నెల 15 రోజులకి దొండపాదు దిగుబడి బాగుంటుంది అండి. దొండపాదు వల్లే కొంత రైతులకి ఉపకారంగా ఉందంటుంది. వారానికి 10 రోజులకి దొండకాయ కొత్త వచ్చేస్తుంది అండి. మేము 8 చోట్ల కూరగాయలు పండిస్తామండి. 8 చోట్లేమో 11 నెలలకి వస్తాయండి. కూరగాయలు పంట ఏమో 2 నెలల 15 రోజులకి వస్తుందండి. వారం వారం ఆదాయం అండి కూరగాయలు. 8 చోటేమో సంవత్సరానికి 12 నెలలకి ఒకసారి 11 నెలలకి ఒకసారి. మార్కెట్ ఏమో అటుకేమో రావులపాలెం వేస్తామండి. కూరగాయలేమో తణుకు సిద్ధాంతం వేస్తాం. ఈ గ్రామాల్లో భూములన్నీ మెట్ట భూములు కావడంతో రైతులు అరటితో పాటు కూరగాయల పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దొండ, కాకర, పొట్ల, దోస, వంగ వంటి కూరగాయలను సాగుకు ఎంచుకుంటున్నారు. సాగు చేసిన దాదాపు నెల నుంచి 2 నెలల్లోపు దిగుబడులు చేతికి వస్తాయని, నిత్యం ఏదో ఒక పంట తమ పొలాల్లో సాగులో ఉంటుందని రైతులు అంటున్నారు. కండవిల్లి ఏరియా మెట్ట అవుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల 4-5 ఊళ్ళలోనే కూరగాయలు పండిస్తారండి. అది కామన్. అరిటి ఒకటి, దొండపోదు ఒకటి, మామూలుగా చిక్కుడుపోదు అన్ని రకాలు పండుతాయండి ఇక్కడ. దాన్ని బట్టి దొండపోదు ఎట్టామండి మేము కూడా. ముందు పాయింట్ ఏరియా అవుతుంది కాబట్టి అండి ఇది మెయిన్ భూమి. రెండు మార్కెట్ అందుబాటులో ఉందండి. వారం వచ్చినట్టుకి రొటేషన్ తిరుగుతుందండి ఏ రైతుకైనా సరే. ఇక్కడ దొండపోదులు, చిక్కుడుపోదులు, వెండ మొక్కలు, ఇలా కాకరపోదులు అవి ఉండటం వల్ల ఏదో రొటేషన్ తిరుగుతుందని వారానికి పోదులు పెడుతూ ఉంటున్నామండి. ఊటి తర్వాత ఊటి అలాగే పొట్ల పోదులని అలాగే ఇలాగని. ఊరి పంట తోట ఒకసారి వస్తుంది కదా, ఇవి అయితే రొటేషన్ తిరుగుతుంది కన్నా లెక్కల్లో అలా పోదులు పెట్టి అలా అలా పని చేసుకుంటున్నాం. సాగులో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిత్యం ఆదాయాన్ని అందించే కూరగాయల సాగును గత కొన్నేళ్లుగా చేపడుతున్నామని ఇక్కడి రైతులు అంటున్నారు. సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తే తమకు వెసులుబాటుగా ఉంటుందంటూ కోరుతున్నారు. రసాయన మందులు, సూక్ష్మ పోషకాల పిచికారీలను సులభతరం చేసేందుకు కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల ద్వారా రాయితీ డ్రోన్లను సరఫరా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ రాజు తెలిపారు. ప్రభుత్వం మండలానికి 3 డ్రోన్ల వంతున జిల్లాలో 38 మండలాల్లో ఈ డ్రోన్లు రైతులకు అందజేస్తామన్నారు. వ్యవసాయ పట్టభద్రులకు 50% రాయితీ, రైతు బృందాలకు 40% వరకు రాయితీ ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు ఉన్న మండలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. డ్రోన్లు తీసుకునే రైతులకు 3 వారాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. రాబోయే రబీ సీజన్ కి రైతులకు అందజేస్తామన్నారు. యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించాలనే దానికి నిమిత్తంగా మనకు మన జిల్లాకు 189 ట్రాక్టర్స్ ని, అదేవిధంగా 31 క్రాప్ హార్వెస్టర్ ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక స్టెప్ అహెడ్గా మనకు వచ్చి రాబోయే కాలంలో ప్రధానంగా ఈ పిచికారీ మందుల్ని, అదేవిధంగా సూక్ష్మ పోషకాలని పిచికారీ చేసుకునే దానిలో సమర్థవంతంగా ఏర్పాటు చేసే దానిలో భాగంగా డ్రోన్ టెక్నాలజీని ఒక కొత్త కాన్సెప్ట్ని మన రైతాంగానికి మన ప్రభుత్వం తీసుకొని ముందుకు తీసుకొని రావచ్చు వస్తుంది. పత్తి కానివ్వండి, మినప కానివ్వండి, అటువంటి పంటలు ఎక్కడైతే మన రైతాంగం చేస్తూ ఉన్నారో, సాగు చేస్తున్నారో, అటువంటి ప్రాంతాలను మనము ఒక మండలానికి 3 ప్రాంతాలని సెలెక్ట్ చేసి ఆ 3 పంటలు ఉన్నటువంటి ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అని ఇవ్వటం కూడా జరిగింది. ఆల్రెడీ మనం ఇచ్చున్నాం, ఉన్నాయి. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉన్నట్టయితే అతనికి ఈ యొక్క ఎక్విప్మెంట్ కాస్ట్లో 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన వారికి 40% సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఈ రేట్స్, ఈ కంపెనీలు, వీటి కెపాసిటీ, వీటి మీద ఇంకా ఫైనల్ అయ్యే రేట్స్ కానివ్వండి, కంపెనీస్ ఏ మోడల్స్ ఏమిటి అనేది కూడా ఇంకా పూర్తిగా కాలేదు. ఈ యొక్క ఎక్విప్మెంట్ అందిన తర్వాత వాళ్ళకి మన పొలాలలో ఈ స్ప్రేయింగ్స్ కానివ్వండి, లేదా మా పురుగు మందుల స్ప్రేయింగ్స్, లేదా మైక్రోన్యూట్రియన్ స్ప్రేయింగ్స్ చేసుకునేదానికి వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.